నమస్కారం బిడ్డు, మీ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు, హ్యాపీ భోగి. వెనక రండి, వెనక రండి, వెనక్కి వచ్చాను, వెనక్కి వచ్చాను. ప్రతి ఒక్కరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరూ క్షేమంగా ఉండాలి. అందరూ క్షేమంగా ఉంటేనే మనం క్షేమంగా ఉంటాం. ఈ భోగి అనే దానికి ఒక విశిష్టత ఉంది. మీ అందరికి తెలిసిందే, కొత్తగా చెప్పేది ఉంది. కాబట్టి సంక్రాంతి మన ఏరియాలో కోడపందాలు తక్కువ, అది ఆచారం. అది తప్ప రైట్ అంటే అందరూ చేస్తున్నాం. మొదటి నుంచి కత్తులు కట్టకుండా కనీసం పూట అయినా పెడితే బాగుండు. మన ఏరియాలో ఎడ్ల పనులు తక్కువ, అది మన ఆచారం ఈ సైడు. బట్ సంస్కృతిని మనం అప్పుడప్పుడు మర్చిపోతున్నాం. మర్చిపోకుండా మన అమ్మ నాన్న తల్లిదండ్రులు చెప్పిన సంస్కృతిని మర్చిపోకుండా ఇలా పండగకు అందరూ ఆత్మీయులు, స్నేహితులు కలిసి భోజనం చేస్తే మంచిది అని చెప్తారు. 10 మంది ఇంటికి రావాలి. మన దగ్గర పనిచేసేవాళ్ళే కాకుండా అందరూ కలిసిమెలిసి వచ్చి ఆ పండగకు భోజనం చేస్తే బాగుంటుంది. కుటుంబాలు కూడా, ఎక్కడెక్కడో ఉన్న కుటుంబాలు కూడా ఈ సంక్రాంతి పండుగ కలిసినప్పుడే శుభంగా ఉంటుంది. ఇది బెస్ట్ ఆఫ్ లక్.